సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రానికి చెందిన డాక్టర్ యాదవరెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న మెదక్ శాసనసభ్యులు పద్మ దేవేంద్ర రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన ప్రియతమ నాయకులు మంత్రివర్యులు అనిల్ హరీష్ రావు గారికి, వేదిక మీద ఉన్న శాసనసభ్యులందరికీ, జిల్లా పరిషత్ చైర్మన్లకు, ఎమ్మెల్సీలకు, కార్పొరేషన్ చైర్మన్లకు మరియు మీరు ఇంత పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమానికి పిలిచేసిన ఎంపీటీలకు, జెడ్పీటీసీలకు, మున్సిపల్ చైర్మన్లకు, కౌన్సిలర్స్కు, ఎంపీటీసీలకు, మిగతా ఇక్కడికి వచ్చిన సీనియర్ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా కేసీఆర్ గారి ఆశీస్సులతో, ఆదేశాలతో, మంత్రి గారి సహకారంతో ఈనాడు నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పేది జరిగింది. గత 30 సంవత్సరాల్లో నేను రాజకీయాల్లో క్రియాశీలకగా గజ్వేల్ నియోజకవర్గంలో పనిచేయడం జరుగుతుంది. వృత్తిరీత్యా డాక్టర్ అయినా నేను రాజకీయ పరంగా కూడా వృత్తి కింద న్యాయం చేసినా రాజకీయాల్లో కూడా పార్టీలకు అంతే న్యాయం చేయడం జరిగింది. దాన్ని గురించి పెద్దలు కేసీఆర్ గారు, మంత్రి హరీష్ రావు గారు ఈ సంస్థిక స్థానం నాకు కల్పించే ఉద్దేశంతో నాకు ఈరోజు ఇక్కడికి పంపడం జరిగింది. నేను మీ అందరి ముందర మేము ఒక్కటే నేను ప్రామిస్ చేయదలుచుకున్నాను. నేను మొన్నటి వరకు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ప్రతి విలేజ్ నుంచి ప్రతి కార్యకర్త కూడా ఒక డాక్టర్, ఒక పేషెంట్కి ఎట్లా అందుబాటులో ఉంటానో అట్లా కార్యకర్తగా కూడా ప్రతి ఓటర్కి నేను అందుబాటులో ఉండి సేవలను చేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా మన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎవరైతే ఇప్పుడు ఓటర్స్ ఉండి రేపు మీరు మంత్రి గారి సహకారంతో మమ్మల్ని గెలిపించి పక్కకు పంపిస్తే తప్పనిసరి రాబోయే రోజుల్లో నా పదవికాలం ఉన్నంత రోజులు మీకు తప్పనిసరి అందుబాటులో ఉండి నా సేవలు అందిస్తామని ఈ సభాముఖంగా మంత్రి గారి సమక్షంలో మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి, మంత్రి హరీష్ రావు గారికి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, మన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ మరియు సీనియర్ నాయకులకు, మిగతా ప్రజాప్రతినిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు ఇస్తాను.